గత పదేళ్లు గులాబీ పార్టీ అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబ పెద్దలు చెప్పిందే ఫైనల్ తీర్పు అన్న తీరుండేది. వారి అతి చేష్టలే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంపు ముంచిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కేసీఆర్ ను కలిసి మాట్లాడే అవకాశం సొంత పార్టీ నేతలకే లేకపోవడంతో చాలా మంది నేతల్లో అసంతృప్తి నెలకొంది. గత రెండు పర్యాయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని అధికారులను నమ్ముకుని కేసీఆర్ అడుగులు వేశారు. ఈసారి మాత్రం అది వర్కౌట్ అవ్వలేదు. దీంతో కాంగ్రెస్ గెలిచింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ మొదటిసారి గెలిచారు. రెండోసారి సంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చారు, కానీ 2023లో ఓడారు. రీజన్ ఏంటంటే పాలనలో కేసీఆర్ ప్రవర్తనలో వచ్చిన మార్పు. ఈ మార్పును ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు గమనించారు. కొందరు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లో చేరారు, మరికొందరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. కేసీఆర్ మీద కోపమో ఏంటో తెలియదు, కానీ ఆ నేతలే బీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశారు. కారు పార్టీని ఓడించి విజయం సాధించారు. ఇప్పుడు పార్టీని మరింత బలహీనపరుస్తున్నారు. ఓవరాల్గా చూస్తే పార్టీని చేతులా నాశనం చేసుకుంది కేసీఆర్ కేటీఆర్ కవిత ప్రవర్తన వ్యవహార శైలి అని అర్థమవుతోంది. ఈ అంశంపై గుత్తా సుఖేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం 6 నెలలు ప్రయత్నించినా దొరకలేదని సొంత పార్టీ నేత గుత్తా సుఖేందర్ చెప్పడం బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఓ శాసన మండలి చైర్మన్ కేసీఆర్ దర్శన భాగ్యం దక్కలేదంటే ఇక చిన్న చితక గల్లీ లీడర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రగతి భవన్ లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ పరిమితమయ్యారని ప్రచారం లేకపోలేదు. వీటిని దాటి ఆయన ప్రజల మధ్యలోకి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం పార్టీ నేతలకు ప్రభుత్వ పెద్దలకు కూడా అందని ద్రాక్షలా మారన్న విషయం సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ ని అడ్డంగా ఇరికించారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులలో అహంకారం పెరిగింది, అందుకే ప్రజలు పార్టీని దూరం పెట్టారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారంలో కేసీఆర్ విఫలమయ్యారు. చెప్పుడు మాటలు విని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. సొంత నేతల కంటే కేసీఆర్ ఇంటెలిజెన్స్ వాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డారన్నది నిజమని తెలుస్తోంది. గుత్తా తీరు చూస్తుంటే త్వరలో ఆయన హస్తం తీద్దం పుచ్చుకుంటారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.